కొత్త సీఎం జగన్ ఏపీ ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన పలు శాఖల అధికారులతో భేటీ కాబోతున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగే భేటీలో రాష్ట్ర ఆర్థిక పరమైన అంశాల గురించి జగన్ అధికారులతో చర్చిస్తారు. ఖజానా వాస్తవ పరిస్థితి గురించి తెలుసుకుని వివిధ శాఖల్లో జరుగుతున్న పనుల వివరాలు తెలుసుకుంటారు. కొత్త సీఎం జగన్ ఏపీ ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన పలు శాఖల అధికారులతో భేటీ కాబోతున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగే భేటీలో రాష్ట్ర ఆర్థిక పరమైన అంశాల గురించి జగన్ అధికారులతో చర్చిస్తారు. ఖజానా వాస్తవ పరిస్థితి గురించి తెలుసుకుని వివిధ శాఖల్లో జరుగుతున్న పనుల వివరాలు తెలుసుకుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసంలో జరిగే భేటీలో రాష్ట్ర ఆర్థిక పరమైన అంశాల గురించి జగన్ అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కూడా అటు పాలన మీద పూర్తి స్థాయిలో చర్చలను ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నిన్న కొంతమంది ఉన్నతాధికారులను మార్పు చేశారు. తనకి కావాల్సినటువంటి బాగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి సీనియర్ అధికారులను ఉన్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద గత కొంతకాలంగా రాష్ట్ర తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. 2,90,00,000 పైగా అప్పులు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టే పనిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగానే నిన్న సాయంత్రమే ఐఏఎస్ అధికారుల మార్పుల్లో భాగంగా ఆర్థిక శాఖకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రవిచంద్రను తప్పించి ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్ఎస్ రావత్ ను నియమించారు. వీటితో పాటుగా నిన్ననే ఇంకొక సర్క్యులర్ కూడా జారీ చేశారు. ఎక్కడైతే 2019 ఏప్రిల్ 1 కంటే ముందు పనులు ప్రారంభ పాలనాపరమైనటువంటి అనుమతులు పొంది కూడా పనులు ప్రారంభించలేనటువంటి ఇంజనీరింగ్ పనులు ఉన్నాయో అటువంటి పనులన్నింటినీ కూడా నిలిపివేయాలని చెప్పి కూడా సిఎస్ కార్యాలయం ఒక డెమో కూడా జారీ చేసింది. సో మొత్తంగా ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ముందుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పనిలో జగన్మోహన్ రెడ్డి పద్ద ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ రోజు స్థాయిలో ఇచ్చే ఆర్థిక అమలుస్తున్నట్లుగా తెలుస్తుంది. అటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులతోనూ, అలాగే అమరావతికి సంబంధించి కూడా కొంతమంది అధికారులతో కూడా జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతారని తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇవాళ తాడేపల్లి నివాసంలోనే ఆయన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అటు పలు శాఖలకు సంబంధించి ఉన్నతాధికారులతో భేటీ అయ్యి ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద చర్చించడంతో పాటుగా మిగిలినటువంటి శాఖలకు, ప్రధానమైనటువంటి శాఖలకు అధికారుల బదిలీల మీద కూడా కసరత్తు చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం కల్లా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మార్పు చేయనున్నట్లుగా మనకు సమాచారం వచ్చింది. దీంట్లో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం అధికారుల బదిలీల మీద కూడా కసరత్తు చేసి సాయంత్రానికి పలు శాఖల ఉన్నతాధికారులను మార్చే విధంగా కూడా జీవోలు ఇచ్చే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా తాను ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవాలన్నా, రాష్ట్ర పరిస్థితి బాగుండాలన్నా కూడా ముందుగా ఆర్థిక వ్యవస్థ సరిగా ఉండాలి కాబట్టి ముందుగా ఆర్థిక రంగం మీదనే ముఖ్యమంత్రి దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగానే ఈ రోజు కీలకమైనటువంటి శాఖల ఉన్నతాధికారులతో జగన్మోహన్ రెడ్డి 11 గంటలకు సమావేశం అవుతున్నట్లు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎంపీరావు.